అందరికీ నమస్కారం, నేను మీ బీసీ రెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీకు అందరికి కూడా గుర్తుంటుంది. నేను ఇంతలా కష్టపెట్టానా ప్రజల్ని, అంటే 23 స్థానాలకు పరిమితం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంతో అన్న మాటలు అన్నమాట. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఇంతలా నేను ప్రజలను కష్టపెట్టానా అని. దానికి అంటే ముందు ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 2012లో అనుకుంటాను వస్తున్నా మీకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళు అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా, క్లియర్గా అర్థం చేసుకోండి, వీళ్ళకి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఒకవైపు రాష్ట్ర విభజనకి తెలుగుదేశం పార్టీ ఆమోదం తెలిపేసింది, మనకి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడబోతుంది అనేది మనకైతే క్లియర్ కట్. అక్కడ కాంగ్రెస్ ఎన్నో డ్రామాలు చేస్తుంది, ఏదేదో చేస్తుంది, పక్కన పెట్టేయండి, బీజేపీ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర విభజన అయితే జరగద్దని చెప్పి కన్ఫర్మ్ అయిపోయాం. అటు తెలంగాణని కించపరచకుండా, మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టకుండా, అంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా, ఆ రోజుల్లో మొబైల్ ఇంటర్నెట్ కానీ, మొబైల్ యాప్లు కానీ, మొబైల్లో యూట్యూబ్ యాప్ కానీ ఇవేమి లేవండి, ఫేస్బుక్ యాప్ కూడా లేదు, పెద్ద పెద్ద మొబైల్లో ఉండేది కానీ మాకుండే కీప్యాడ్ మొబైల్స్లో ఉండేది లేదు. అలాంటిది మేము ఏం చేసామంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఏదో చిన్న చిత్తగా పనిచేసుకొని ఆ 20 రూపాయలు ఉండేది ఇంటర్నెట్లో ఒక గంట సేపటికి. ఎక్కడో మండల కేంద్రాల్లో ఉంటే ఆ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మా ఫేస్బుక్లో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేక మంది పోస్టులు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద ఎస్సీల లాగా రాసేవాళ్ళవి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రానికి ఇది మంచి జరగద్ది, అది మంచి జరగద్ది, రాష్ట్రం ఆల్రెడీ నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు, అంటే అక్కడ విభజన భయంకరంగా ఉద్యమం జరుగుతుంది కాబట్టి అప్పటికే 2012 నుంచే రాష్ట్రం కొంచెం స్తబ్దతలోకి వెళ్ళిపోయింది, ఉమ్మడి రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడినా మనకేం ఇబ్బంది లేదు, విజయవాడ క్యాపిటల్ అవుతుంది, మనకు సెంటర్ పాయింట్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మా వంతుగా మేమైతే చాలామందికి తెలియజేశాం. చలసాని శ్రీనివాస్ గారు కూడా నా ఫేస్బుక్కి రెగ్యులర్గా మెసేజ్లు పెట్టేవాడు, బాబు నీ కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది కానీ నువ్వు విభజనకి అనుకూలంగా మాట్లాడుతున్నావు అంటే నేను ఆయనకు రిప్లై ఇచ్చాను, సార్ ఎలాగో తగలబడిపోతున్నాము, ఏదో ఒక రకంగా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళైతే విరమించరు, మనమన్నా తగ్గాలి, మనం నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళన్నా బాగుపడితే చాలు, ఈ రావణ కాష్టం ఇంతటితోటి ఆగిపోతే మనం ప్రశాంతంగా జీవనం చేయొచ్చు అని చెప్పి నేను ఆయనకు రిప్లై ఇచ్చినాను. పెద్దలు చలసాని శ్రీనివాసరావు గారికి నేను గుర్తున్నానో లేదో నాకైతే తెలియదు, అంటే చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రజలైతే ఆశీర్వదించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకైతే ఏం జరుగుతుందో తెలియట్లా, ఏదో ప్రభుత్వం స్ట్రిక్ట్గా పాలన అది ఇది సమీక్షలు, కలెక్టర్ల సమావేశాలు అంటున్నారు, పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, భయంకరంగా జరుగుతుంది. ఇక ఆ రోజు ఎవరెవరు చేశారు అనేది మేమేం వాళ్ళ దగ్గర ఇవి చెప్పుకోలేదు, వాళ్ళేం మమ్మల్ని గుర్తించలేదు. అంతలోపల సిబిఎన్ ఆర్మీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, మేము కూడా అద్భుతంగా ఉంది, చాలా మంచిగా పనిచేస్తున్నారని మేము కూడా అనుకున్నాం. కాకపోతే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ వర్కౌట్ చేసినటువంటి అబద్ధాలు అనేది చాలా విస్తృతంగా వెళ్ళిపోయినాయి. ఒక్క ఛాన్స్ అనే పదం గ్రామీణ స్థాయిలో కూడా ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుండు అనేది వెళ్ళిపోయింది అనమాట. అంటే పాలన గాడి తెప్పిపోయింది అని నేను అనట్లేదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకో ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. మంచి మంచి ప్రాజెక్టులు తెచ్చారు, మంచి మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు, కానీ అవి జనాలకి ఇవ్వలేదు. ఏదో అవినీతి జరిగిపోతుంది, ఏదో ఎమ్మెల్యేలంతా ఇసుక దోపిడీ చేసేస్తున్నారు, అది దోపిడీ చేస్తున్నారు, ఇది దోపిడీ చేస్తున్నారంటే దాన్ని ఖండించేవారు కూడా లేకుండా పోయారు ఆ రోజు. ఎందుకంటే అన్ని కార్పొరేట్ శక్తులు అయిపోయినాయి పార్టీలో, ఇక సోషల్ మీడియా అనేది లేదు ఆ రోజుకైతే లేదు, ఉండే సిబిఎన్ ఆర్మీ అయితే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రోగ్రామ్స్లో వాళ్ళు బలిపోయారు. మొత్తం మీద ఏమైపోయిందంటే 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీ 2019లో పరిమితం అవ్వాల్సిన పరిస్థితి.
ఇదే సందర్భంగా 2019 ఎలక్షన్కి ఒక 10 రోజుల ముందు నన్ను ఒక మిత్రుడు అడిగాడు, ఎన్ని రావచ్చు ఈసారి ఆంధ్రాలో అంటే. నేను నిజం చెప్తున్నానండి, 13 వస్తాయని చెప్పాను. ఆశ్చర్యపోయాడు అతను, ఇదేంది నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అయ్యే 13 వస్తాయని ఎలా చెప్తున్నావు అన్నాడు. లేదన్నా, తెలుగుదేశం పార్టీ ఢీ కొట్ లేకపోయింది జగన్ని, చేతులు ఎత్తేసింది, జనాన్ని డైవర్ట్ చేసేసాడు జగన్. జనంకి ఇప్పుడు ఏం చెప్పినా ఇనే పరిస్థితి లేదు. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వశమైపోయారు జనాలు. అన్ని వర్గాలు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏకమొత్తంగా లొంగిపోయారు అని చెప్పాను. అబ్బా చాలా దారుణాన్ని చూడాల్సి వస్తుంది రాష్ట్రంలో అన్నాడు. పడ నీవు, మనకు సంబంధం లేదు. చిక్కు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటున్నారు, దానికి మనం ఏం చేయలేము. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుపడిపోద్ది. మినిమం 10 ఇయర్స్ తెలుగుదేశం ప్రభుత్వం కావాలి. కానీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోలేదు, జగన్మోహన్ రెడ్డిని ఖండించలేదు, జగన్మోహన్ రెడ్డికే ప్రొటెక్షన్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో తెలుగుదేశం పార్టీ పడిపోయింది. అది ఆ రోజుటి పరిస్థితి. మేమైతే వాస్తవంగా పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారో, మనకే ఐడెంటిఫికేషన్ లేదు, ఎందుకు వచ్చిన గొడవని ఆపేసినాం. 2019 ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడో, అక్కడ నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా మేము పట్టించుకోలే, ఏదో జరుగుతుందని చెప్పి. కానీ అన్యాయం అయిపోయేటట్టుంది అండి రాష్ట్రం, ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయేటట్టు ఉంది. ప్రజలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏందో మాకు అర్థం కావట్లేదు. రేపటి తరాన్ని ఈ రాష్ట్రంలో ఎలా నిలుపుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చిన తర్వాత ఇకనైనా మనలాంటి వాళ్ళు స్పందించకపోతే బాగుండదు అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లోకి వచ్చి, నేను అంతకుముందు ట్రావెల్ వీడియోస్ చేసుకునేవాడిని, అప్పుడు యూట్యూబ్లోకి వచ్చి మీ ఆదరణ మీ సహకారంతో ఏదో కొంత జనాలకి చెప్పగలిగాం. ఎట్టికేలకు మనం కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. 2024 మనం ఏదైతే కోరుకున్నామో ఆ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను మీకు, ఇప్పుడు నేను వాస్తవాలను మాట్లాడమంటారా లేకపోతే పార్టీకి భజన చేయమంటారా? నేనైతే నిర్మోటంగా చెప్తున్నాను, నేను ఒక నిస్వార్థ జీవిని, తెలుగుదేశం పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళ నుంచి నేను ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు. మీరు లోకేష్ గారిని కలువని 100 సార్లు అన్నా నేను కలవను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇచ్చే టైము ఆయన ఇంకెవరికన్నా ఇస్తే ఆ నిమిషమో 2 నిమిషాలో వాళ్ళ జీవితంలో బాగుపడుతుంది. అనవసరంగా పోయి ఆయన దగ్గరికి కలిసి సెల్ఫీ తీసుకొని రావాల్సినంత అవసరం ఏముంది ఆయన టైముని కిల్ చేయటం తప్ప. పైగా నిర్మోహటంగా మాట్లాడే తత్వాన్ని కోల్పోతాం. ఈరోజు నేను బహిషరతుగా నిన్నబెట్టిన 2 వీడియోలు ఆ ఛానల్లో ఈ ఛానల్లో కానీ గ్రౌండ్ రియాలిటీ అండి. ఇప్పటికైనా మీరు పెద్దలు ఒకసారి ఆలోచించుకోండి, నా మీద తప్పు చూపించడం కాదు, గ్రౌండ్ రియాలిటీ చెప్పే గొంతుని ఎప్పటికీ నొక్కకండి. 2014 నుంచి 2019 వరకు మేము ఆ రోజు రియాలిటీ చెప్పుంటే తెలుగుదేశం పార్టీ ఏమన్నా సవరణలు చేసుకొని సర్దుబాటు చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేదేమో. ఈరోజు మేము చేస్తున్న పని కూడా అదే, కొంచెం గ్రౌండ్ రియాలిటీ మీకు చెప్తున్నాం. సరే మీరు అనొచ్చు చాలామంది, అదేదో నువ్వు చెప్పేవాడివి, పోయి నేరుగా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక లెటర్గా ఇవ్వచ్చు కదా అని. అది అప్పుడు ఒక్క గొంతే అవుతుందండి. నేనే వెళ్ళి ఆయనకు ఒక రిపోర్ట్ ఇచ్చాను అనుకోండి, సార్ రాష్ట్రంలో ఇట్ అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీ దొంగల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రజలు చాలా తీవ్రంగా మీ మీద వ్యతిరేకత మీద ఉన్నారు సార్, కార్యకర్తలు అయితే రగిలిపోతున్నారు, మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారని చెప్పి కార్యకర్తలు చాలా వ్యతిరేకతగా ఉన్నారు సార్ అని నేను కానీ లెటర్ ఇస్తే ఆయన ఫస్ట్ లైన్ కూడా చూడండి, ఒకవేళ 2-3 లైన్లు చదివి దాన్ని పక్కన పిఐకి ఇస్తాడు, దీన్ని పక్కన పెట్టండి అని అంటాడు. ఎందుకంటే వీడికేదో ఆవేశంలో వచ్చాడు, మళ్ళీ మనవన్నీ ఏమనబాకండి, 2 రోజుల తర్వాత వాడే సర్దుకుంటాడు అని. నేను ఎలాగో అక్కడ కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి నేను ఇట్లా పబ్లిక్ డొమైన్లో మాట్లాడలేను. నేను మాట్లాడితే ఇంకొక 10 మంది ధైర్యం చేసి మాట్లాడతారు. మీరు ఏదైతే కింద కామెంట్లు పెడతారో ఆ కామెంట్లు ప్రభుత్వం వరకు చేరతాయి. కాబట్టి ఏంటంటే నేను ఈరోజు ప్రభుత్వంలో జరిగేటటువంటి ప్రతి పొరపాటుని తప్పు అనట్టు నేను అనట్లేదండి, ప్రతి పొరపాటుని బహిరంగంగా మాట్లాడగలుగుతున్నాను. నిజంగా చెప్పాలంటే దీనికి ఏదో పెద్ద ధైర్యం అవసరం లేదండి, కొంచెం త్యాగం కావాలి. సహజంగా ఏం ఆలోచిస్తాము,
మనం కోరుకున్న ప్రభుత్వం అధికారంలో, మనం కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీకి ఏదన్నా అణిగిమెనుకుంటే మనకు రేపు ఏదన్నా లబ్ధి చేకూరుతుందేమో అని అనుకుంటారు అందరూ, ఎవరైనా సహజంగా. కానీ మాకు అలాంటిది అవసరం లేదు. ఈ రాష్ట్రం బాగుండాలి, 10 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఒక్కరన్నా గ్రౌండ్ రియాలిటీ చెప్పాలి కదా. దాదాపుగా ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, 50 మెంబర్స్, 50 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. కార్యకర్తలు కూడా 2 నెలలకే అంత అయిపోయిందా అంటారేమో, ఒక్కరోజు చాలండి, ఒక్క అంశం చాలు, ఒక్కరోజు చాలు, ఒక్క అంశం చాలు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి గజ్జికొక్కల్ని, జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీ దొంగల్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, వెల్లంపల్లి శ్రీనివాస్ని, అనేక మందిని, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొడాలి నానీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చెయ్యకపోగా ఎందుకు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు? వాళ్ళ సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి తప్పుడు వార్తల్ని వైరల్ చేస్తున్నారు అనేదే ప్రజల్లో వ్యతిరేకత. ప్రజలు కోరుకుందేంది, తప్పు చేసిన వాడిని 4 రోజుల లోపల కటకటాల వెనక పంపిస్తారు అని ప్రజలు కోరుకొని మీకు ఇంత మద్దతు ఇచ్చినారు. కానీ మీరు దాన్ని వినియోగించుకోవట్లేదు. దాన్ని వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను క్లియర్గా. కాబట్టి ఇప్పుడు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. ఈ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అని అంటే నాలాంటి వాడు గ్రౌండ్ రియాలిటీని ఇలా చెప్పడం కరెక్టా, లేకపోతే నన్ను కూడా భజన చేయమంటారా? మీ అభిప్రాయాన్ని బట్టే రేపటి నుంచి నా వీడియోలు ఉంటాయి. ఏది కూడా మీరిచ్చిన లైఫ్ నాది, మీరిచ్చిన జీవితం ఇది. అందుకని నేను ఏదన్నా సమాధానం చెప్పుకోవాలంటే మీకే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.